నమస్కారం సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీ కుటుంబ నేపథ్యం మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు మీరు ఎంతమంది సంతానం ఏంటి వివరాలు చెప్పండి సార్ మాది ప్రస్తుత చేజల్ల మండలం మాడూరు గ్రామం మా అమ్మమ్మ వాళ్ళదైతే ప్రస్తుత చెట్టుమూరు మండలం మల్లాం గ్రామం అనుకోండి నేను అక్కడే పుట్టాను ఆ మల్లమ్మలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చాలా సుప్రసిద్ధమైన దేవాలయం అందువల్ల నాకు బాలసుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు మా నాన్న అక్కడున్న చిన్న దేవాలయానికి పురోహితుడు కానీ ఆయన చాలా అభ్యదయవాది స్వాతంత్ర పోరాటంలో ఆయన పాల్గొన్నాడు చాలా డక్కా మొక్కలు తిన్నాడు ఆ తర్వాత మావుడూరు గ్రామంలో ఒక సుమారు ఆరు వందలకు పైగా ఎకరాల భూమిని పేదలకు పంచాలి అని చెప్పి దాదాపు ఆయన ఒక ఇరవై ఏళ్ల పాటు స్ట్రగుల్ చేశాడు అది తీవ్రమైన పోరాటం అది దానివల్ల ఊళ్ళో పెద్దలతో తీవ్రమైన కలహాలు కేసులు ఆఖరికి అజ్ఞాతవాసానికి కూడా వెంకటగిరి అడవుల్లో కొంతకాలంలో ఉండాల్సిన పరిస్థితి కూడా ఆయనకి తటస్థించింది చివరికి సార్ శంకరన్ గారు ఈ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ పరిస్థితిని అంతా గమనించి మా ఊరికి వచ్చే భూమిని పేదలందరికీ పంచడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడులో రాష్ట్ర ప్రభుత్వం హరిజన డే అని ఒకటి జరిపింది ఆ రోజు దేవాలయాల్లోకి హరిజనులను ప్రవేశింపజేసినప్పుడు మా నాన్నగారు ఉండి కూడా మా గ్రామంలోని రామాలయాల్లోకి దళితులందరినీ ప్రవేశింపజేసి ఊరి జనానికి ఇబ్బంది కలిగించి ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు అంటే ఆ కొద్ది రోజులు పోగొట్టుకున్నాడు ఆ రకమైన ఒక సంస్కరణ వాదము ఒక రకమైన జాతీయోద్యమ స్ఫూర్తి పేదల పక్షపాతము ఉండేటటువంటి ఒక నేపథ్యంలో నుంచి నేను రావడం వల్లనే నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానని అభిప్రాయపడుతున్నాను మీ చదువు సంధ్య అంతా ఎక్కడ సాగింది నేను మా ఊళ్ళోనే ప్రాథమిక విద్యని అభ్యసించాను చిన్న ఒక రకమైన వీధి బడి కంటే కొంచెం పెద్దది గవర్నమెంట్ బయట కంటే కొంచెం చిన్నది అయినటువంటి స్కూల్లో వాస్తవానికి నా చదువుకి శ్రీకారం పునాది కూడా మా అమ్మే మా అమ్మ చాలా ఓపికగా నాకు పాఠాలు చెప్పింది నేను ఐదో తరగతి దాటి ఆరో తరగతికి వెళ్ళేటప్పటికి అక్కడ రాసినటువంటి ఎంట్రన్స్ టెస్ట్లో నేను మొత్తం ఆ వ్యాసాశ్రమంలో నేను చేరాను ఏర్పేడ్ వ్యాసాశ్రమంలో అంతకుముందు నాయుడుపేటలో కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాశాను మలయాళస్వామి చూసారా మలయాళ స్వామి గారు ఉన్నారు నేను పంతొమ్మిది వందల అరవై ఏడులో అక్కడ అరవై ఏడులో నేను పూర్తి చేసుకున్నాను అరవై ఒకటిలో నేను అక్కడ చేరాను ఆ తర్వాత ఆయన అరవై ఆరు చివర కాబోలు చనిపోయారు దాదాపు ఒకటి ఒకటిన్నర సంవత్సరం రెండేళ్ల దాకా స్వాముల గారి మాకు ప్రత్యక్షం ఆతో పాటు ఆయన భోజనం చేసేవారు మాతో పాటు ఆయన బోధల్ని వినేవాళ్ళం ప్రార్థనలు జరిగినప్పుడు వచ్చి కూర్చునేవారు అంటే అప్పటికి కొంచెం పెద్దవాడైపోయి డబ్బుల పాలు కూడా అయినాడు అనుకోండి ఆయన కూడా చాలా స్పష్టంగా ఆయన గుర్తులు నాకైతే ఇప్పటికి కూడా ఉన్నాయి స్వామి గొప్ప సంఘ సంస్కర్త ఆయన ఆయన ఆశ్రమం శోధాశ్రమం సోద్రులకి వేదం నేర్పాలని వేద పాఠశాల పెట్టాడు ఆయన సోదరుల చేత పౌరోహిత్యం చేయించేవాడు ఆయన ఆ రకంగా ఒక గొప్ప మా నాన్నగారి సంస్కరణ భావాలకి మరింత పదునెక్కి ప్రత్యక్షంగా ఆయన నారాయణ గురుస్వామి గారి శిష్యుడు ఆ కోవలో పనిచేసిన ఒక వ్యక్తి కళ్ళ ముందర ఉండడం అనేటటువంటిది ఆ ఆశ్రమంలో పనిచేయడం అనేటటువంటిది కూడా నన్ను నన్నుగా తెచ్చిదిద్దు నాన్నగారు పౌరోహిత్యం మీరు చదువు అప్పుడు మీ భావ భావజాలం ఎలా ఉండేది అంటే ఏం కావాలా ఏందనేది ఒక ఆలోచన ఉంటుంది ఆ రోజుల్లో పరిస్థితి ఏందని అంటే మేము చాలా పేదవాళ్ళు అండి ఇల్లు గడడమే కష్టంగా ఉండేది అందువల్ల ఐదో తరగతి అయిన తర్వాత ఎక్కడ అన్నం పెడితే అక్కడికి చదువుకోవాలి ఏదో వ్యాసాశ్రమంలో గొప్ప ఆదర్శం కొరకు ఎంబోయి చేరునని చెప్పడానికి ఏమి లేదు అక్కడ మా మా అత్తగారు ఒక ఆవిడ ఉండేవారు ఆమె అక్కడికి తీసుకెళ్లారు అక్కడ లక్షణంగా హాస్టల్ చదువు ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను అంతే మేడం పద్మినీ గారితో మీ పరిచయం ఎలా ఏర్పడింది మీ వివాహ బంధం ఎలా నేను పొద్దుటూరులో కొంతకాలం చదువుకున్నాం ఆ చదువుకునే సందర్భంలో పద్మిని నా క్లాస్మేటు అప్పుడే మాకు పరిచయం అయింది మేమిద్దరము పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకున్నాం ఆమె కూడా అప్పటికి విద్వాన్ పూర్తి చేసింది నేనైతే ఉద్యోగం చేస్తూ కూడా ఉన్నాను అందువల్ల మాది ప్రేమ వివాహం ఒక మేరకి మా తండ్రి సంస్కరణ దృక్పథంతో దాన్ని అంగీకరించిన ఆ వైపు నుంచి అంగీకారం రాకపోవడం కూడా జరిగింది ఏమైనా మేము రహస్యంగానే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రకంగా జీవితంలో పెళ్ళితోనే నా విఫల ఉపాయ నాన్ను ప్రారంభించానేమో అనిపిస్తుంది సార్ అతను నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి అబ్బాయి కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో ఉన్నారు అమ్మాయి కో అల్లుడు ఇద్దరు పిహెచ్డీలు చేశారు సైన్స్లో వాళ్ళు సైన్స్ రంగంలో ఉన్నారు మా అల్లుడు సార్ ఇప్పుడు మీ వయసు తీసుకున్నామంటే ఏడు పదులు దాడుతుంది సార్ అయినా ఆరోగ్యంగా ఉన్నారు ఏంటి ఆ రహస్యం ఏం లేదు నిరంతరం పనిచేస్తుండడం మెదడుకు పని పెట్టడం అదే నా ఆరోగ్యానికి పోయి ప్రధానమైన ఇది అనుకుంటున్నాను నేను అలాగే ఆహారం విషయంలో నేను ప్రత్యేకమైన పట్టుదల శ్రద్ధ అనేది నేను చెప్పలేను కానీ నేను శాఖాహారిని తక్కువ తింటాను అంతవరకు చెప్పచ్చు ప్రత్యేకించిన ఆరోగ్యం విషయంలో తీసుకుంటాము వ్యాయామం కానీ ఏదైనా అది ఏం లేదని తిరుగుతుండడమే వ్యాయామం తిరిగే తిరుగుళ్ళకి అంతకంటే పెద్ద వ్యాయామం అని విద్యార్థి చాలా సీరియస్గా మరి కరోనా నాకు నా పాలిట వరం విపరీతంగా సార్ దాదాపు ఒక మూడు నాలుగు వందల పుస్తకాలు చదివి కరోనా కాలంలో సార్ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం అంటూ ప్రత్యేకమైన కారణం అంటూ అంటే ఇందాక నేను చెప్పాను కదా సులభంగా మేము ప్రవేశించడానికి తగినటువంటి ఉద్యోగం ఉపాధ్యాయ వృత్తి అని నమ్మడం తర్వాత సహజంగానే మాకు అంటే బోధన ఏదో అధ్యయనం అధ్యాపనం అని అంటారు కదా అలాంటివి మాకు పారంపర్యంగా కూడా ఒక రకంగా చెప్పాలని అంటే తగినటువంటి వృత్తులు ఉపాధ్యాయులుగా ఆ రోజుల్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ చదువు సంచలో ఉండేటటువంటి వాళ్ళ పిల్లలే ఉండేవాళ్ళు అంతే తప్ప నేనే ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని వచ్చిన వాడిని కాదు కానీ వచ్చిన తర్వాత మాత్రం ఆ ఉపాధ్యాయ వృత్తిలో నేను చాలా కష్టపడి పనిచేశాను చాలా నేర్చుకున్నాను చాలా రాణించాను కూడా అందరూ అంటే గతంలో బతకలేని వాడు బడిపంతులు అనే ఒక నానుడు ఉండేది సార్ అది ఏమైనా మీకు ఇబ్బందికరంగా ఉండేదా మీ నాన్నగారు కానీ ఎవరైనా కానీ నిజంగా మేము బతకలేని వాళ్ళమే బడి పంతుల ఉద్యోగం కావాలి ఇంక సందేహమే సందేహం అది లేదు దాపరకం లేదు నేనే కాదు మా తమ్ముడు మా తర్వాత తమ్ముడు వీళ్ళిద్దరు కూడా ఉపాధ్యాయులే యూటీఎఫ్లో చాలా సుదీర్ఘకాలం పనిచేశారు వివిధ హోదాల్లో జిల్లా కానీ స్టేట్గా కౌన్సిల్లో కానీ అన్ని రకాలుగా పనిచేశారు మీకు బాగా సంతృప్తినిచ్చింది యూటీఎఫ్లో పనిచేశాం ఇది మనం అనేది ఏమైనా ఉందా నేను పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో యూటీఎఫ్లోకి ప్రవేశించారు నిజానికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ఆరేళ్ల పాటు నేను ఏ సంఘంలోనూ లేను నేను చదువుకుంటూనే ఉండిపోయాను యూటీఎఫ్లోకి వచ్చాక నాకు అన్నిటికంటే సంతోషం కలిగించిన అంశాలు రెండు ఒకటి ఏమిటనంటే ఈ జిల్లాలో నాగభూషణమ్మ అనే ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉండేటప్పుడు ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయులు బదిలీలు లక్షల రూపాయలు వసూలు చేసి చేసింది దాని మీద పెద్ద పోరాటం జరిగింది ఆ పోరాటానికి ఒక రకంగా నేను నాయకుడిని చాలా కాలం దాదాపు ఒకటిన్నర సంవత్సరం దాకా జరిగిన తర్వాత దాని మీద కమిటీ ఒకటి వేశారు వేసి ఈ ఉపాధ్యాయుల బదిలీలు ఇలా కాకుండా కౌన్సిలింగ్ పద్ధతిలో జరగాలి అనేటటువంటి నిర్ణయం చేశారు దీనికి రెడ్డి సుబ్రహ్మణ్యం అనే ఆయన కమిటీ వేస్తే ఆ కమిటీకి నేను ఇచ్చినటువంటి రిపోర్టు ఆయనకు నాకు ఉన్నటువంటి స్నేహం దృష్ట్యా ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా కౌన్సిలింగ్ విధానంలో రాజకీయ ప్రమేయము అధికారుల ప్రమేయము లేకుండా ఉపాధ్యాయులు కోరుకుని బదిలీలు కావడం అనేటటువంటి ఒక విధానం ఇక్కడ వచ్చింది అది నాకు అన్నిటికంటే సంతృప్తి కలిగించినటువంటి ఒక అంశం రెండవది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ భారతదేశంలో కూడా ఎక్కడ లేనట్టుగా ఈ రాష్ట్రంలో అక్షరాస్యత ఉద్యమం జరిగినప్పుడు యూటీఎఫ్ నాయకుడుగా దాదాపు యూటిఎఫ్ శ్రేణులన్నిటినీ ఆ ఉద్యమంలోకి నేను సమీకరించగలిగాను అందువలన ఈ జిల్లాలో ఎక్కడా లేనంత బాగా ఉద్యమం జరగడానికి కారణం ఏంటంటే వేల మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొన్నారు అందులో నేను ఒక చోదక పాత్ర పోషించాను ఈ రెండు అంశాలు బహుశా నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే అంశాలు యూట్యూబ్కు సంబంధించినంతవరకు జిల్లాలో సారా ఉద్యమం ఒకటి స్టార్ట్ అయ్యింది దాంట్లో కూడా మీరు కీలకంగా వ్యవహరించారంటారు ఎందుకు సారా ఉద్యమం అవసరం వచ్చింది ఆ రోజుల్లో అప్పుడు అక్షరాస్థ ఉద్యమం జరిగేటప్పుడు రెండు కథలు సీతమ్మ కథ అనే ఒక కథ ఆడవాళ్ళు ఏకమైతే అనేటటువంటిది జిల్లాలో రెండు కథలు మీరు రాశారా రెండు నేనే రాశాను స్వయంగా నేనే రాశాను మా కమిటీగా ఉన్నప్పటికీ రాయడం నేనే రాశాను ఆ రాసిన దాని మీద అసెంబ్లీలో నా మీద తీవ్రమైన యుద్ధం జరిగింది నన్ను ఉద్యోగం నుంచి తొలగించాలి అనేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆ పుస్తకాలను నిషేధించారు ఆ పాఠాలని ఇతరత్ర ఇతర జిల్లాల్లో చెప్పకుండా చేయటం అనేటటువంటి జరిగింది నన్ను అందులో నుంచి రిలీవ్ చేసేసి నన్ను నా కాలేజీకి నిర్దాక్షిణ్యంగా మధ్యలోనే పంపించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా జరిగినాయి ఏమైనా ఆ పాఠము చదివిన తర్వాత మహిళలందరూ ఒక్కటిగా అయినట్టుగానైతే అక్కడ ఇలా చేశారు ఇక్కడ ఇలా చేశారు అనేది అనుభవపూర్వకంగా చెప్పినప్పుడు అవును మనం మాత్రం ఎందుకు చేయకూడదు అనేటటువంటిది రావటము అందరూ ఆడవాళ్ళు చదువుకొని ఇలాంటి సారాయి వద్దు అనేటటువంటి పని చేయడం మంచిదే కదా అనేటట్టుగా కూడా మొదటి మొదటి కాలంలో అనిపించింది అందరికీ కూడా ఆ తర్వాత తర్వాత ఇది కొంపలు ముంచుతుందని గొడవ అయిపోయింది అనుకోండి వాళ్ళకు వాళ్ళు కదలి రంగంలోకి దిగినప్పుడు దాని చుట్టూ అందరూ చారక తప్పదు ఇందులో ఉన్న గొప్పతనం ఆడవాళ్ళ గొప్పతనం స్థానికమైనటువంటి మహిళల గొప్పతనం చదువు సంచెలు ఉన్నా లేకున్నా తమ సమస్య మీద ఎంత దూరమైనా పోరాడడానికి సిద్ధపడినటువంటి వాళ్ళ చైతన్యం యొక్క గొప్పతనం సరే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దానికి సపోర్ట్ వచ్చింది ఎక్కడెక్కడ మేధావులు ఎక్కడెక్కడి మహిళా సంఘాలు రకరకాలైన సామాజిక ఉద్యమకారులు ఇక్కడికి వచ్చారు దీనికి ఒక యూనివర్సల్ సపోర్ట్ అనేటటువంటిది వచ్చింది ఎప్పుడైనా ఉద్యమం ప్రజా ఉద్యమంగా నడిస్తే అలా ఉంటుంది కొద్దిమంది ఒంటరిగా చేస్తే అది దూకుడుగానన్నా ఉంటుంది లేకపోయినాడు అయితే పుట్టుక పుట్టుక్కని ఆగిపోవడం అనన్నా జరుగుతుంది సీఎం ఎన్టీ రామారావు గారు నిషేధం పైన సంతకం పెట్టినప్పుడు మీరు కూడా వెళ్ళారా మా పనం లేదు కానీ మేమందరం దాంట్లో జయప్రకాష్ నారాయణ గారు సీఎం గారు సెక్రటరీగా ఉండేవారు ఆయన ఈ ఉద్యమంతో దీంతో మాతో నాకు కూడా బాగా సంబంధం ఉండేది ఆ రకంగా మేము రోజు మాట్లాడుకునేవాళ్ళు ఆ మేరకు టచ్లో ఉన్నాము తప్ప ఉద్యమకారులను పిలిచి వాళ్ళని కూడా గౌరవించి ఆయన ఏమి చేయలేదు కానీ కొన్ని పత్రికలు పత్రికాధిపతులు కొందరు పెద్దలు ఎస్ఆర్ శంకరన్ గారు ఉన్నారు ఆయన చాలా బీపీఆర్ విఠల్ గారు ఉన్నారు ఆయన జయప్రకాశ్ నారాయణ గారు ఉన్నారు గోపాలరావు గారు ఉన్నారు ఇలాంటి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మాత్రం మాకు సపోర్ట్గా ప్రభుత్వం దగ్గర కూడా వాళ్ళ పాత్రలు పోసింది విటపు బాలసుబ్రహ్మణ్యం అంటే కొంచెం కఠినంగా మాట్లాడతారు అని ఒక పేరు అయితే ఇటీవల మీ స్వరంలో కాస్త నెమ్మదిస్తా ఉంది కారణం ఏం సార్ అదేం లేదు కూడా నాకు ఆ పేరే ఉంది ఆ పేరు ఉండడం సరైనదైతే ఆ పేరును కొనసాగిస్తున్నందుకు గర్వపడుతున్నా ఆ పేరు ఉండడం సరిగాకపోయినట్టుగాని అయితే ఇంకా సవరించుకోలేము అని అని చెప్పి చింతిస్తున్నాను అంతే కానీ నాకు ఆ పెద్ద మార్పు రాలేదు ఇప్పుడు మీటింగ్లో కానీ ఇతర వేదికల్లో కూడా ఘాటుగా మాట్లాడతా విద్యా వ్యవస్థ పైన చాలా సుదీర్ఘంగా మాట్లాడతారు ఒక అనుభవం నిపుణులలాగా మాట్లాడతారు అది ఇటీవల కాలంలో కొంత పాలకులకి అనుకూలంగా ఉంది మీ స్పీచ్ అనేది వినిపిస్తాం జనాన్ని అందుకని అడిగింది పాలకులకు అనుకూలంగా ఉందా లేదనేది అది పాలకులను అడిగితే తెలుస్తుంది ఓసారి ఈరోజు మాకంటే ఎక్కువగా ద్వేషింపబడే ద్వేషింపబడేవాళ్ళం ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించినంతవరకు లేరు లేరనుకుంటారు శాసన మండలిలో నేను మొన్న పోయిన సమావేశాల్లో మాట్లాడిన మాటలు కూడా కన్నా మీరు కానీ విన్నట్టుగా అయితే ఏదో ఒక సందర్భంలో అనవసరంగా గొడవ చేయటం కాకుండా లేకుంటే విసిగిపోయి ఏమి చేసినా ఇక్కడ దండగేను అని అనుకుంటే తప్ప అది అది కొంత ఉంటే ఉండొచ్చు చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు మారిపోతున్న రాజకీయ పరిస్థితుల్లో గత శంకింగ్ డెమోక్రసీ అంటారు ఇది నానాటికి నానాటికి ప్రజాస్వామ్యం కుంచుకుపోతూ ఉన్నటువంటి కాలంలో ఉన్నాం ఓపెన్గానే నేను చెబుతున్నాను బాగా ఇప్పుడు ఏ ఇప్పుడు ఏ అధికారులు వినేవాళ్ళు లేరు ఏ మంత్రులు వినేవాళ్ళు లేరు మనం భారీ ఉపన్యాసం ఇచ్చామనుకో ఈ ఈరోజు కూడా ఎక్కువసేపు మాట్లాడేవాడిని నేనే మాట్లాడనిస్తున్నారు కూడా ఈ మాట్లాడనివ్వడమే ప్రమాదకరమని నేను అభిప్రాయపడుతున్నాను అంటే మీరు మాట్లాడండి ఎంతైనా మాట్లాడండి మేము వినేది లేదు సచ్చేది లేదు కదా మీరు మాట్లాడితే ఏమైంది అనే ధోరణి వచ్చేసింది మీరు ఎన్నో ఉద్యమాల నాయకత్వం వహించారు మీరు చెప్పారు జెప్ప చైర్మన్ ఎదిరించి ఒక కొత్త విధానం తీసుకురాగలిగారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగారు మరి ఆ పరిస్థితిలో ఉన్న మీరు ఈ ప్రజాస్వామ్యం ఇలా అవిపోతుందని దీనికి దీనిపైన పోరాటం చేసే ఆలోచన ఎందుకు చేయలేకపోయారు నిజమే అసలు ఇప్పుడు వ్యవహారం చూసినాడు కానీ మేమేదో ఉపాధ్యాయుల చుట్టూ మరొకరు చుట్టూ తిరుగుతూ ఉండడం కన్నా ఒక విశాలమైన ఇప్పుడు ఈరోజు రాష్ట్రం ఏమైపోయింది వర్టికల్గా కుల ప్రాతిపదికన చెల్లిపోయింది రాష్ట్ర అభివృద్ధిని గురించి మాట్లాడుకునేటటువంటి వాళ్ళు లేరు ప్రతిపక్షాలు కూడా మేము అధికారంలోకి వస్తే ఫలాంటి చేస్తామని చెప్పడం కాకుండా వాళ్ళ మీద జనానికి మొహమ్మదితే మేము గెలుస్తామనేటటువంటి ధోరణి తప్ప ఇంకేమీ లేదు తీవ్రమైన నియంతృత్వం ఒక రకమైనటువంటి ఆర్థిక అరాచకం రాజకీయమైనటువంటి ఏకపక్ష ధోరణి కనిపిస్తున్నటువంటిది ఇది కోణం అయితే రాష్ట్రం ఏమైపోయింది అనేటటువంటిది అన్నిటికంటే పెద్ద బాధాకరమైనటువంటి విషయం నిజంగా ఈ తొమ్మి ఎనిమిదేళ్లలో తొమ్మిదేళ్లలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ రకంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి హైదరాబాద్ లాంటిది పోయిన తర్వాత పారిశ్రామిక వాతావరణం పెద్దగా లేకపోయిన తర్వాత ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఇక్కడ తక్కువైన తర్వాత అనే దాని మీద ఒక తీవ్రమైన చర్చ మేము చేసి ఉండాలి ఆ వైపుకు మా సర్వశక్తులు వడ్డీ ఉండాలి ఇందులో మీరు చెప్పిన దాంట్లో నేను దాన్ని అంగీకరిస్తున్నాను అలా కాకుండా చిన్న చిన్న విషయాల చుట్టూ మేమేమన్నా ఏమన్నా సమయాన్ని తిరిగామా దానివల్ల మేము పోషించాల్సిన పాత్ర పోషించకుండా పోయామా అనేటటువంటి ఆవేదన దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి నా ఎక్కువగా ఉంది కూడా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మీరు రాజకీయాల వైపు మళ్ళడానికి కారణం ఏంటి మీరేదో రాజకీయం రాజకీయం అంటున్నాం కానీ మేము రాజకీయాలను అనిపించుకోవడానికి నాకైతే ఏమీ అంత ఇష్టం లేదు మీరు శాసన మండలి ఒక చట్టసభ ఒక రాజకీయ చట్టసభ కాబట్టి అందులో ఎన్నికల ద్వారా పాల్గొని గెలిచి పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని రాజకీయం అని అంటున్నారు కానీ రాజకీయం అనే అర్థానికి అంటే ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ ఈ వ్యవహారాలు వాటి వ్యవహారానికి సంబంధించినంతవరకు మేము ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా ఉన్నామే తప్ప రాజకీయ పార్టీలతో దగ్గరగా ఉంటూ రోజువారీ రాజకీయ కార్యక్రమాల మీద తర్జన భర్చన పడుతూ ఉండేటటువంటి వాళ్ళంగా లేవు సమాజంలోని కొన్ని సెక్షన్ల దగ్గర మీద పనిచేస్తున్నాం కొన్ని భావాలన్నీ సమాజంలోకి తీసుకెళ్లడానికి దాన్ని ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నాను రెండు వేల ఏళ్ళు పట్టభద్ర స్థాయి నుంచి ఎమ్మెల్సీని గెలిచారు ఎలా ఫీల్ అయ్యారు మేము ఈ రంగంలోకి రావాలని వస్తామని రెండూ లేదు నాకు ఇప్పటికీ కూడా ఈ రంగంలోకి రావడం సరైందా కాదా అనే దాని మీద నా అనుమానం నాకుంది నేను ఓపెన్గానే మీతో ఇంత దూరం మాట్లాడారు కాబట్టి చెబుతున్నాను ఒక సోషల్ యాక్టివిస్టు ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనడం ద్వారా ఎక్కువ ఉపయోగపడగలడా లేకుంటే సామాజిక చైతన్యం కొరకు ఎక్కువ పని చేస్తూ ఉండడం ద్వారా రాజకీయాలను కూడా ప్రభావితం చేసే ఒక పనిలో ఉంటే ఎక్కువ సమాజానికి ఉపయోగం అనేటటువంటి ప్రశ్న ఉన్నప్పుడు నేనైతే అనుకుంటున్నాను సోషల్ యాక్టివిస్ట్ గానే ప్రజల మధ్య పనిచేయడం ద్వారానే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను పట్టభద్రుల నుంచి మళ్ళా టీచర్స్ నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు సార్ ఎందుకు మళ్ళీ పరిస్థితి వచ్చింది అది కూడా ఆర్గనైజేషన్ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయమే అప్పటి వరకు రామిరెడ్డి గారు ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మించిన చాలా గొప్ప వ్యక్తి ఆయన టీచర్ ఎమ్మెల్సీగా ఉండేవారు ఆయన మానుకున్నారు ఆయన వృద్ధాప్యం వయసు దృశ్య మూడు సార్లు మీరు అంటే ఒకసారి రెండు రెండుసార్లు టీచర్స్ నియోజకవర్గం నుంచి గెలిచారు హ్యాట్రిక్ కొట్టారు మీరు అనుకున్నట్టుగా అది రాజకీయ ఎన్నికలు అనుకున్న ఇతరత్ర ఏదైనా ఆ మూడు సార్లు గెలడం వెనుకున్న సీక్రెట్ ఏంటి ఒకటి మంచి ఆర్గనైజేషన్ అంటే ఉపాధ్యాయులని ఒప్పించుకోగలిగినటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళకు అతి సన్నిహితంగా ప్రతి సందర్భంలోనూ ఉండేటటువంటి ఆర్గనైజేషన్గా యూటిఎఫ్ రెండు దాని కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చేయగలిగినటువంటి బలగం మూడవది నిరాడంబరంగా నిజాయితీగా జనం కొరకు పనిచేస్తాడు అని అనుభవంలో కూడా కొంత నిరూపించగలగడం అన్నిటికంటే మించి మీలాంటి వాళ్ళందరి చేత ఒక విస్తృతమైన మతతో ఎక్కువ మంది చేత ఎవరు అడిగినా వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు మిగతా వాళ్ళకంటే కొంచెం భిన్నంగా ఉంటారు వాళ్ళ ఎన్నికలు వేరు అనేటటువంటి ఒక వాతావరణాన్ని మేము తెచ్చుకోగలిగాం అది సమాజం యొక్క గొప్పతనం అని కూడా నేను అనుకుంటున్నా సమాజం దాన్ని అంగీకరించింది వీళ్ళెందుకు పావాల ఖర్చు పెట్టడం చాతకానటువంటి వాళ్ళు లేకపోతే డబ్బులు లేనటువంటి వాళ్ళు వీళ్ళ వల్ల ఏం ఉరుగుతుంది ఏమన్నా రాజకీయాల్లో ఆపలికి పోయి ఏమన్నా డబ్బులు తెచ్చిస్తారా మరొకటి చేస్తారా ఏ పనులు చేస్తారని కాకుండా వీళ్ళది ఒక వాయిస్ ఒక ప్రత్యామ్నాయమైన గొంతుక ఇలాంటిది ఉండడము సమాజంలో రాజకీయాల్లో అవసరము అని ఒక బ్రాడ్ యాక్సెప్టెన్సు ప్రజల నుంచి సమాజం నుంచి కూడా మేము పొందగలిగాం కాబట్టి మాత్రమే గెలిచామని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేటి ఎన్నికలు చాలా ఖరీదైపోయినాయి సార్ మరి మీ ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు మీరు ఈ మూడు ఎన్నికల్లో నా జోబులో నుంచి ఒక రూపాయి కూడా పెట్టలేదు ఎట్ట గెలిచారు ఒకరు మనం పెట్టలేదు ఇప్పుడు నాకు డిపాజిట్ కట్టాలన్నా కూడా మా సంఘం కట్టింది తప్ప ఎట్ట ఏంటంటే మాకు ఈ మూడు జిల్లాల్లో కలిస్తే దాదాపు నలభై వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఎక్కడికైనా తిరగాలని వాళ్ళే తిరుగుతున్నారు కరపత్రం వేయాలంటే వాళ్ళే వేస్తున్నారు పంచాలనంటే వాళ్ళే వాళ్లే పంచుతున్నారు నేను కారు పెట్టుకొని తిరగాల్సి వస్తే దానికై ఆయిల్ పోయి వాళ్ళే పోయిస్తున్నారు మొత్తం ఉపాధ్యాయులే అంతేకాదు మేము బయట ఉన్నటువంటి రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను కూడా ఎలక్షన్లు ఎక్కడ అడగలేదు బాలసుబ్రహ్మణ్యం గారిలో నీతి నిజాయితీయే ఇది ఇలా తీసుకొచ్చి నా వ్యక్తిగతమైన నీతి నిజాయితీ అనేది చిన్న పాయింట్ అసలు మొత్తంగానే వ్యవస్థాగతంగానే మేము ఒక పద్ధతిలో పనిచేసాం కాబట్టి ఆ పద్ధతిని సమాజం అంగీకరించడమే జరిగింది నేనే కాదండి ఒక సాధారణ చిన్న కార్యకర్త మేము ఆ రోజు పోటీ చేసినప్పుడు ఒక ఆవిడకి యాక్సిడెంట్ అయింది ఒక టీచర్కి ముందు రోజు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయి పాపం ఆమె ఎంత కట్లు కట్టుకొని నడవాలనంటే నైటీతో మాత్రమే ఆమె రాగలదు అయినా కూడా ఆమె నైటీతో వచ్చి ఓటు వేసి పోయిందేనంటే నా గొప్పతనం ఎట్టు అవుతుందండి ఆమె గొప్పతనం కదా అవుతుంది కనుక అట్లా సాధారణమైన ఉపాధ్యాయులు మధ్యతరగతి వాళ్ళు ఒక రకమైన ఆదరణ చూపించారు అది వాళ్ళ గొప్పతనమైన నేను అనుకుంటున్నాను మొత్తంగా సమాజంలో మంచికి చోటు ఉంది మంచి రాజకీయాలు కావాలని నిజంగా జనం కోరుకుంటూ ఉన్నారు కానీ రానిచ్చే పరిస్థితి లేకుండా రాజకీయాలు చేస్తున్నాయి అని మాత్రం నెంగెట్ కాదు ఎన్నికల్ని స్ఫూర్తిగా తీసుకొని అలా నడవు అలా నడిస్తే వాళ్ళు ఉండరు రాజకీయాల్లో ఇప్పుడు మా ఎన్నికల్లాగా ఎన్నికలు జరిగితే బాలసుబ్రమణ్యం గెలిచినట్టుగా గెలిచేటటువంటి ఎన్నికలే కానైతే అందులో డబ్బులు ఉండవు తిట్టుకోవడాలు ఉండవు లేకపోతే సారే పంచడం ఉండదు ఇంకొకటి ఉండదు మరొకటి ఉండదు ఇవన్నీ లేనప్పుడు ఇప్పుడు ఎవరు రాజకీయ పార్టీల్లో ఎన్నికల్లో నిలబడి గెలుస్తున్నారో వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఉండని రాజకీయాలన్నీ వాళ్ళు ఉండని ఎన్నికలన్నీ వాళ్ళు ఎందుకు కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న పద్ధతిలో రాజకీయాలు ఉండాలని కోరుకుంటారు ఉన్నట్టే మా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు గెలవగలరు రాజకీయాలు కొందరు చేతుల్లో కీలుబొంగలైపోయేస్తారు రాజకీయం అన్నది అంటే పెట్టుబడిదారులు ధనవంతుల చేతుల్లోనే రాజకీయాలు ఉన్నాయి మరి ఇది ఎప్పుడు మారుతుంది అంటారు దీనికి మ్యాథమెటిక్స్ లాగా రెండు ఇంటి రెండు నాలుగు అన్నట్టుగా ఆన్సర్లు ఉండవండి సామాజిక రాజకీయ పరిణామాలు జరగడానికి ఉన్నట్టుండి అనుకోకుండా రావచ్చు ఇప్పుడు ఉదాహరణానికి ఇదే ప్లాంట్ మీద రాజకీయ నాయకులు బుగకారులు ఎందుకు తిరుగుతారు రాజకీయ నాయకుల చుట్టూ పోలీసులు ఎందుకు వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో పాటు వాకింగులకు ఎందుకు రారు అనే ఒక చిన్న పాయింట్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాజకీయాలను తారుమార్చేసేసి అప్పటి వరకు ఎవరు అనుకోలే ఇలా జరుగుతుందని ప్లాన్గా కూడా ఏమీ జరగలేదు ఒక బుల్లెట్ కొట్టినట్టు కొట్టాడు అది వచ్చింది ఆ రోజు ఇలాగే జరగదు ప్రపంచం చూస్తున్నాం కదా మనం చాలా చోట్ల పెద్ద పెద్ద మహామహా దే నియంత్రణ అనేవాళ్ళు లేకపోతే నాటుకుపోయినటువంటి వాళ్ళని కోల్చి తోల్చి అవతలు పారేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయన్నమాట కాబట్టి సంథింగ్ ఏదో ఒక రోజు వస్తుంది భారతదేశాన్ని కూడా రాకుండా ఏం పోదు అంటే మీ ఎలక్షన్లో తీసుకున్నామంటే క్యాంపింగ్ ఎలా ఉంటుంది ఓటర్ల ప్రచారం మా క్యాంపెయిన్ ఆర్భాటాలతో హంగామాలతో ఉండదు పత్రికా ప్రకటనలు అవి ఇవి ఊరేగింపులు ఉత్సవాలతో మాది ఉండదు వన్ టు వన్ మా కింద ఉన్నటువంటి కార్యకర్తలు అంటిపెట్టుకోనుండి చిన్న చిన్న అవసరాలు ఏమైనా ఉంటే దానికి తగినట్లుగా వ్యవహరిస్తుంటారు ఇంతే తప్ప ఎలక్షన్ ఇయరింగ్ అని ఇప్పుడు మాట్లాడుకునే పద్ధతిలో ఉన్న పద్ధతి మా ఎన్నికల్లో లేదు అటువంటి అసలు మేము దీంట్లోకి పని ఫిట్టు కూడా కాము మూడు సార్లు ఎమ్మెల్సీ అయ్యారు మీకు బాగా ఎమ్మెల్సీగా బాగా సంతృప్తినిచ్చింది అంశం ఏదైనా ఒకటి చెప్పండి అన్నిటికంటే ఒక ఘటనగా చెప్పాలి అన్నట్టుగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నల్లమల్లలో ఉన్నటువంటి సంచుల మీద నేను ఒక పరిశీలన చేసి శాసన మండలిలో వాళ్ళది అత్యంత దయనీయమైన గాథ వాళ్ళు ముప్పై ఐదేళ్లకై చనిపోతున్నారు వాళ్ళకి ముప్పై ముప్పై రెండేళ్ల తర్వాత అసలు పిల్లలు పుట్టేటటువంటి శక్తి కూడా ప్రత్యుత్పత్తి శక్తి లేకుండా పోతుందని నాకున్న మొత్తం ఇన్ఫర్మేషన్ ద్వారా నేను అక్కడికి పోయి ఒక వారం ఉండి చేశాను అప్పుడు శాసన మండలిలో దాని మీద పెద్ద ఇంత ఘోరంగా ఉందా ఇంత దయనీయమైన పరిస్థితిని మరింతమంది ఉండి ఎవరూ మాట్లాడుకోలేదు ఎప్పుడు మాట్లాడుకోలేదు రాజశేఖర రెడ్డి లేచి నిలబడి ఇది చాలా బాధాకరం అండి మీరు దీన్ని తీసుకొచ్చారు అసలు ఈ సభ ఎందుకే పెట్టాను నేను అని కూడా మాట్లాడి వెంటనే నన్ను పిలిపించి రాజుగారు ఉండేవారు అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఒక ఫుడ్ బ్యాస్కెట్ ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టి బాలసుబణ్యం గారే దీనికి ఇప్పించారా మీకు అని కూడా కొంతమందితో చెప్పడం అనేటటువంటిది చేశారు వాళ్ళేం నా ఓటర్లు కాదు వాళ్ళేం నా ఓటర్లు కాదు ఎక్కడో ట్రైబల్స్ సమస్యని సెక్షన్ని అడ్రస్ చేయగలిగాను అనేటటువంటిది నాకు అలాగే ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్కి నేను వెళితే ఈ శిష్టక్టమి అంటే గర్భసంచిని తీసేయడం అనేటటువంటిది ఆరోగ్యశ్రీలో గర్భసంచి తీసేయడం కూడా ఆ రోజుల్లో ఉండేది అసలు విత్సలవిడిగా మొత్తం ఎవరికి దొరికితే వాళ్ళకి కడుపునే పని పోతే చాలు గర్భసంచి పెరికేయడం అనేది ఒక ఉద్యమం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అది మా దృష్టికి వచ్చినప్పుడు నేను శాసన మండలిలో చాలా బాధాకరంగా మాట్లాడాను రోసయ్య గారు ఉండే ఆయన ఏంటి ఇంత ఇదే అని చెప్పి ఆరోగ్యశైలిలో నుంచి కూడా లేదు అది హిస్టెక్టమ్ తీసేయించారు అలాగే శాసన మండలిలో నిర్మాణాత్మకంగా అడ్డదుడ్డంగా కాకుండా విత్ సబ్జెక్టు అథెంటేటివ్గా మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరున్నారు అని అంటే బాలసుర్రమణ్యం ఒకడు ఉన్నాడు అని అనిపించుకోగలిగిన నేను అనుకుంటున్నాను అది నూటిన్నర పాలు వస్తాం ఈ రోజుకి కూడా కాబట్టి ఆ మేరకు నాకు తృప్తి ఉంది కానీ ఏదో ఈ రాజకీయాలన్నీ మార్చేశానని సమస్యలన్నీ పరిష్కరించేశానని ఏదో సమాజాన్ని అంతా మరమ్మతు చేశానని అటువంటి భ్రమ నాకేమీ లేదు ఒక సాధారణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇంతింత నాకు ఒకసారి హిందూ పత్రిక వాళ్ళు మీకు అది చెప్పాలి నేను గెలిచిన తర్వాత నాతో ఇంటర్వ్యూ మీలాగే చేశారు చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే మీరు పెద్ద సామాజిక ఉద్యమకారుడు కదండి రూపాయలు లేకుండా గెలిచారు కదండి రాజకీయాలను ఆ విధంగా మీరు మారుస్తారా మార్చగలరా అని ప్రశ్న చేశారు అప్పుడు నేను చేతులకి దండం పెట్టి చెప్పాను అయ్యా అవన్నీ మార్చగలను లేనో నేను చెప్పలేదు కానీ నేను మారకుండా మాత్రం ఉంటాను అని చెప్పాను ఎస్ నేను మారకుండా ఉన్నానని గంటా పదంగా రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఉన్నారా ఎస్ రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అనంటే నాకు నిజంగా చెప్పాలనంటే ఆ ఇంటలెక్చువల్గా ఉండేటటువంటి వాళ్ళలో గాడ్ ఫాదర్స్ ఉన్నారు నాకు ఉదాహరణకి ఎస్ఆర్ శంకరన్ గారు ఒక పెద్ద మోడల్ మాకు దగ్గర వ్యక్తి ఎంపీ పరమేశ్వరన్ గారు గొప్ప సైంటిస్టు ఆయన సమాజాన్ని గురించి నిరంతరం ఆలోచించే సైంటిస్టు ఆయన నాకు గాడ్ ఫాదర్ అని నేను చెప్పచ్చు నేను చూడలేదు కానీ అంటే చూసాను చాలా చూడడం అని మే ఇద్దరం కలిసి పనిచేసాం కదా సైన్స్ ఆర్గనైజేషన్లో ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు నేను సౌత్ ఇండియా సెక్రటరీగా మే ఇద్దరం కలిసి చాలా క్లోజ్ మా నాన్నగారు కానీ చాలా దగ్గర మా ఊరు కానీ రెగ్యులర్గా వచ్చేవాడు కూడా మా ఇంటికి వచ్చేవాడు మా భూములన్నీ పంచింది నేను చెప్పిన దాంట్లో ఆయనే అసలు చాలాసార్లు అనేవాడు అది కూడా నేను మీకు చెప్పాలి సుబ్రమణ్యం నేను ఆయనతో పోలిస్తే నువ్వు చేసేది చాలా చిన్న పని అయ్యా గుర్తుపెట్టుకో అనేవాడు ఆయన నాకు మాట మాటికి మాటు మాటికి తనట్టు అది తగులుతూ ఉండేదన్నమాట ఈ రోజుకి చాలా ఇళ్లలో శంకరు గారి ఫోటోలు దేవుళ్ళ కొలుస్తున్నారు నిజమే కదా నిజం నిజం ఆయన మహానుభావుడు మహానుభావుడు కదా ఇప్పుడు డీకే డబ్ల్యూ కాలేజీ పెట్టినప్పుడు స్థలం కావాలని చెప్పి వచ్చారండి కాలేజీకి అమ్మాయిలకు కాలేజీ పెట్టాలని అప్పుడు అదంతా కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ ఆధనంలోనే ఉండేది నాకెందుగా ఇంత పెద్ద క్యాంప్ ఆఫీస్ స్థలం తీసుకోండి దీన్ని అని చెప్పి ఇచ్చేసినాడు నానంటే ఎవరండి ఇసలు ఈరోజు మాట్లాడేవాళ్ళే కరువుతున్న కాలంలో రేట్ పర్సనాలిటీ ప్రభుత్వ స్థలాలే స్వాహా చేసే పరిస్థితుల్లో ఉన్నారు పరిస్థితి ఆ రోజుల్లో వాళ్ళు గొప్ప మహానుభావు వీళ్ళందరూ నాకు గొప్ప ఆదర్శం పొలిటికల్ అనే దానికన్నా సరే పూర్తి రాజకీయంగాను అని అనాలని అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు సుందరాయ్య గారిని గురించి నేను చూశాను ఆయన ఒకటి రెండు సార్లు నాకేం ప్రత్యక్ష సంబంధం లేదు ఆయన పుస్తకాలు ఆయన కార్యక్రమాలు చదివినప్పుడు ఓ పాలిటిక్స్లో ఇలా ఉండాలి కదా అని ఒక ఆదర్శం అందులో ఏం డౌట్ లేదు ఆయన మరణించినప్పుడు నేను విజయవాడకి వెళ్ళి చూసినప్పుడు ఆయనకి నేనైతే ఊహించలేకపోయాను ఒక పదవిలో బాధ్యతలో ఏమీ లేకుండా ఉండే ఒక వ్యక్తి మరణానికి దాదాపు ఆ రోజు ఒక పత్రిక రాసింది ఇప్పటిదాకా కృష్ణానదిలో జనం మునిగి పవిత్రలు అయ్యేవాళ్ళు ఇప్పుడు సుందరయ్య గారి అంత్యక్రియల్లో జనంలో కృష్ణానది మునిగి పవిత్రమైంది ఆయన రాశారన్నమాట నిజంగా అది నాకు ఇప్పటికి కూడా ప్రజల్లో పనిచేసే వాళ్ళకి ఎంత ఆదరణ ఉంటుంది ఇటు కదా ఉండాలనేటటువంటి ఒక ఇది అలాగే నేరుగా రాజకీయ నాయకులుగా మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళు ప్రత్యక్షంగా ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నంతలో జక్క వెంకయ్య గారినే చెప్పాలి ఎందుకంటే నేను ఆయన దగ్గరగా చూశాను ఒక రా రాజకీయ నాయకుడిగా చూచాను ఎమ్మెల్యేగా చూచాను ఒక పాఠం చెప్పేటటువంటి సిద్ధాంతవేత్తగా చూశాను ఆయన నిజాయితీ కానీ ఆయన పట్టుదల కానీ ఆయన ప్రజల పట్ల ఆయనకున్న గాఢమైన అభిమానం కానీ అవి ఒక మేరకు నన్ను ప్రభావితం చేసిన మాట వాస్తవం ఇంకా అంతకంటే పెద్దగా పాలిటిషియన్స్తో నాకేం సంబంధం లేదు దూరం నుంచి చూచి అనుకోవడం తప్ప నెల పాటు శాసన మండలిని కంట్రోల్ పెట్టగలిగారా అసలు నేను ప్రోటీన్ చైర్మన్గా ఉన్నప్పుడు రెండు రోజులే శాసన మండలికి శాసన మండలి కార్యకలాపాలు నడిపింది ఓన్లీ టూ డేస్ ఆ టూ డేస్లో ఏదో చేయడమే ఉంది కనుక ఎందుకంటే మిగతా రోజులన్నీ సెలవులుగానే సరిపోయినాయి నాకు సాంకేతికంగా ఆ కాలంలో నేను ఉన్నానే తప్ప అంతకంటే లేదు ఏదో ప్రభావితం చేయడం అనేంత దూరం నాకు అవకాశమే లేదు అసలు రెండు వేల ఇరవైలో తీసుకున్నామంటే శాసన మండలి రద్దు చేయాలని అసెంబ్లీలోనే తీర్మానం చేశారు అప్పుడు ఎలా అనిపించింది మీకు అనిపించేది ఏంది మాతోనే చెప్పారు ఉదాహరణకి ఆ విధంగా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి అరకు మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు ఇంగ్లీష్ మీడియం బిల్లు ఈ రెండు శాసన మండలిలో ఓడిపోయారు ఆ రోజు పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము మేము ఏడు మంది ఉన్నాం ఆ తర్వాత మా మాతో సహకరించే వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు మేము గన ఆ రెండు బిల్లులని వైసీపీతో పాటు నిలబడి సమర్థించిగా ఉంటే ప్రభుత్వం గెలిచిండేది ఉండేది ప్రభుత్వం గెలిచిండేది ఉండేది రోజు ఈ రెండు బిల్లులకు వ్యతిరేకంగా మేము కూడా ఓటేస్తాము అన్న తర్వాత మేమేం తెలుగుదేశంతో పాటు చేయకాదు మేమే మా మా అభిప్రాయం అదే మూడు రాజధానులు అనేది అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని మేము అనుకుంటున్నాము రెండవది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు తెలుగు మీడియం తీసుకున్న వాళ్ళు తెలుగు మీడియం తీసుకుంటారు కానీ తెలుగు మీడియం ఉండనే ఉండకూడదనే సిద్ధాంతం ఎక్కడ మేము అభిప్రాయపడతాం ఈ రెండు బిల్లులు చర్చకు వచ్చినప్పుడు మీరు మాకు ఓటు వేయండి అని చెప్పి మా దగ్గరకి చాలామంది వచ్చి అడిగారు రాయబారాలు కూడా చేశారు అందులో డౌట్ లేదు అడుగుతారు సహజంగానే కూడా మీరు చేయండి మీకు ఎందుకు తిన్నాడు ఆ అడిగే సందర్భంలో ఒకరిద్దరు చాలా పెద్దవాళ్ళే అన్నారు మీరు కానీ వెహిక ఇది ఓడిపోతుంది ఓడిపోతే శాసనమండలి అవుతుంది మీ ఇష్టం అని మీలాంటి వాళ్ళు లోపలికి రావడానికి కూడా అవకాశం లేకపోతుంది మీ ఉద్యోగులు వాళ్ళని గురించి మాట్లాడుకోవడానికి వేదిక కూడా లేకుండా పోతుంది మీ ఇష్టం అని మమ్మల్ని హెచ్చరించారు కూడా బెదిరించారు బెదిరించడమా హెచ్చరించడం ఏదన్నా చెప్పండి కానీ చేశారు మీ నేను ఆ రోజు అదే చెప్పాను నేనే ఫ్లోర్ లీడర్ని మీరు రద్దు చేసుకుంటే చేసుకోండి ఏం చేసుకుంటారో మాకు ఇది కాకుంటే ఏమీ ప లోకంలో పని లేకుండా ఏమీ పోలేదు దాంతో మాకు సంబంధం లేదు మేము చేసేది చేసేదన్నాం వ్యతిరేకించాం ఓడిపోయింది ఓడిపోయింది కాబట్టి శాసన మండలి రద్దును గురించి కూడా చెప్పారు అది మేము చాలా చిన్న విషయం విషయంకైతే ఇటీవల కాలంలో శాసన మండలిలో చాలా పెద్ద బీభత్సం జరిగింది దానికి మీరు ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు అసలు ఏం జరిగింది ఆ రోజు అంటే ఏది మీరు చెప్పే విభత్సం మంత్రులు కొట్టుకోవడము ఒకసారి మూడు సార్లు కొట్టుకోండి మా ఫోటో తీసాడని అక్కడ ఏం జరిగింది అప్పుడు ఈ ఉద్దానంలో జరిగినటువంటి కిడ్నీ వ్యాధులకు సంబంధించిన సమస్య అనుకుంటా నేను అది దాని గురించి ఏదో చర్చ జరిగితే వాళ్ళు ఏందని అంటే అక్కడ చాలా మంది చనిపోయినారు మంగళసూత్రాలు తెగిపోయినాయి కానీ మంగళసూత్రాలు ఎత్తుకొని వచ్చారు ఎవరు ఈ తెలుగుదేశం అదే ఇష్యూ అనుకుంటాను అప్పుడు మంగళసూత్రాలు చూపించటం చేయటం అనేది చేసినప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏంటంటే మహిళలందరినీ పంపించి మా మంగళసూత్రాలు బయట పెడతారా చేస్తారా అని ఇది రాసి మొత్తానికి కొద్దిగా గొడవ అయితే కొత్త వోసుకోవడం దాకా వచ్చింది అప్పుడు మన జిల్లా మంత్రి కూడా అందరూ తన పాత్ర తను పోషించాడు ఈ వ్యవహారం అంతా జరిగినప్పుడు లోకేష్ వెనక నుంచి దాన్ని ఫోటోలు తీయడం అనేది జరిగినప్పుడు ఆయన మీదకి కొంతమంది పోవడము చేయడము కొట్టుకున్నారు చేసారు కొట్టుకున్నారు కొట్టుకున్నారు మరి ఏం కొట్టుకోలేనంత పసిపిల్లలు అనుకున్నారా చాలా చట్ట సభల్లో ఉండేది వాళ్ళు పెద్ద మనుషులు కదండి పెద్దల సభ కొట్టుకునేంత పెద్దలుండే సభ కొట్టుకున్నారు చాలా ఎబ్బెట్టుగా కూడా అలాంటి సందర్భంలో మాత్రం అనిపిస్తుంది ఏమో అనవసరంగా ఇక్కడికి వచ్చామని ఎందుకంటే అక్కడ ఏముంది రెలవెన్స్ మాబోటి వాళ్ళకి ఏముంటుంది అటువంటి పరిస్థితి వాతావరణం వచ్చినప్పుడు అందరూ కొంచెం ఈ దండగర ఇక్కడ ఉండడం అనేది అనిపించిన మాట వాస్తవం నాకే కాదు మాతో పాటు అందరికీ కూడా సార్ జర్నలిస్ట్ వాసనలు మీలో ఉన్నాయంట చాలా పుస్తకాలు కూడా రాసారంట చదువు అని పుస్తకాలకి ఎయిటర్ కూడా అని ఎన్ని పుస్తకాలు రాశారు సార్ నేను సుమారు అరవై నాలుగు పుస్తకాలు దాకా రాశానండి పిల్లల కోసమే పిల్లల కొరకు టీచర్ల కోసం ఇతర సైన్స్ వీటన్నిటి మీద రకరకాలుగా రాశాను నేను ఆ తర్వాత రెండు మూడు పత్రికలకు కూడా నేను అందులో చదువు పత్రిక ఏడేళ్ల పాటు ఎడిటర్గా పనిచేశాను చాలా అసలు మీరు మీకు ఇందాక చెప్పలేదు కానీ నేను రెండు వేల ఏడులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడానికి చదువు పత్రిక ఈడర్ కావడం ఒక కారణం ఓ చదువు పత్రిక ఈడర్ అని అంటే నేను జనం అందరు ఈయన అని ఆ డె రెండు వేల సర్క్యులేషన్ ఉండేది దానికి ఆ రోజుల్లోనే ఓ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ దానికి ఉండేదన్నమాట ఆ రకంగా చేశాను ఇప్పటికి కూడా అదే పనిలో ఉన్నాను ఇప్పుడు రాజధాని విషయం తీసుకున్నామంటే రకరకాల చర్చలు ప్రభుత్వం రకరకాల మూడు రాజధానులని కొందరు అమరావతి రాజధాని ఒక ఏకైక రాజధాని కావాలని ఇట్లా డిస్కషన్ వేస్తారు మీరు దేని కోటేస్తారు అసలుకి దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేశారంటే ఇప్పుడు రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అది అందరూ అంగీకరించేటటువంటి విషయం రాజధానితోనే అభివృద్ధి జరిగిపోతుందని రాజధాని లేకుంటే అభివృద్ధి అంతా కుంటుపడిపోతుందని ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతాయని ఆ రాజధానిని మూడు మొక్కలు చేస్తే మూడు చోట్ల ఏదో డెవలప్ అవుతుందని ఇదంతా ఒక మిస్తరీని సృష్టించారు దీని చుట్టూ అంతా లేదు ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతం అంతా చేశారు చేసిన తర్వాత ప్రభుత్వాలను మారి ఇది కాదు అంటే రేపొద్దు ఇంకొక ప్రభుత్వం మారి అది కాదు ఇంకొకటి అని అంటే ఏమిటి జనాన్ని పిచ్చోళ్ళం చేసి ఈ రాజధాని చుట్టూ రాజకీయాలను నడిపి ఆడుకోవడం తప్ప ఇందులో నిజాయితీ లేదు ఇందులో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కూడా ఏమీ లేదు ఇదంతా మిస్తరీ చేయడం తప్ప ఏమి కాదు బడి కోసం బస్ యాత్ర అనేది ఒక చేపట్టారు సక్సెస్ అయిందా నూటికి నూరు రూపాయలు సక్సెస్ అయింది సక్సెస్ అనే దానికి నేను ఇందాక చెప్పాను సామాజిక ఉద్యమాల్లో విజయం అనేది టెన్త్ క్లాస్ పరీక్షల్లో పాస్ కావడం లాగా ఉండదు ఏదైనా మార్పులు వస్తే పాస్ అయిపోతాం ఉన్న సర్టిఫికెట్ లాగా ఉండదు ఉదాహరణకు బడి కోసం బస్సు యాత్ర ఎందుకు పెట్టాము ఈ పాఠశాలలని ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రైమరీ పాఠశాలల నుంచి ఒకటి రెండు తరగతులు మాత్రమే ఉంచి మూడు నాలుగైదు తరగతులను దూరంగా ఇంకొక హై స్కూల్లోకి తరలించడం అనేటటువంటి నిర్ణయం ప్రభుత్వం చేసింది అలాంటప్పుడు యాక్చువల్గా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి తల్లులు లేదా పిల్లలు అసలు ఏ రకమైన సఫరింగ్కి ఊరవుతారు ఆందోళన ఏ రూపంలో వ్యక్తం అవుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ పిక్చర్ కూడా ఏ బడిని ఏ బడిలో కలిస్తే ఎలా అవుతుంది అనేటటువంటి దానిని గురించి పరిశీలన చేయడానికి అభిప్రాయాలు తెలుసుకోవడానికి మాత్రమే మేము వెళ్ళాం అక్కడ జనాలు అందరినీ కదిలించి మహా ఉద్యమం నడుపుతాం కానీ మాకు పోయిన మొదటి రోజే అర్థమైపోయాం విపరీతంగా జనం తల్లిదండ్రులు వచ్చి ఏడ్చి చేసి ఇది అన్యాయం సార్ అనేది వాళ్ళు చెప్పినటువన్నీ విన్నప్పుడు ఈరోజు పిల్లల చదువుని గురించి తల్లులే భారం పేద పిల్లల చదువులు తండ్రులు కాదు తల్లిలే భారం అది ఒకటి కొట్ట చిన్నటి కనబడే విషయం వాళ్ళందరూ పళ్ళు పనులు పోతారు ఉన్న బడికైతే పంపగలరు కానీ వాళ్ళ పిల్లలందరినీ రెడీ చేసి పంపించి సాయంత్రం ఎదురుపోయి తీసుకొచ్చేంత సీన్ లేదు వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బడి వాళ్ళకి కావాలని అంటే ఆ చిన్న దాని చుట్టూ ఇంత రాజకీయ రద్ధాంతం చేయడం ఎందుకు నాకైతే ఇప్పుడు ఎప్పుడైనా జనంలో నుంచి నేర్చుకోవాలండి మనం వరకే పైపైన ఉపన్యాసాలు ఇస్తే కుదరదు అసలు అది చూసినప్పుడు ఇంత పెద్ద వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి పనిని ప్రభుత్వం ఎందుకు మొరటగా చేస్తుందా అసలు మన రాజకీయాలు అంత మొండిగా ఉన్నాయా అనిపించేది ఒకటి అలా పిల్లల చదువులు మొత్తం తల్లుల వ్యవహారం కింద మారిపోయింది కదా అనేటటువంటిది ఒకటి అసలు నిరుపేద పిల్ల తల్లిదండ్రులు కూడా ఈరోజు చదువుకోసరం తమ చదువు పిల్లలు చదువుకోసరం ఎంత తపన పడుతున్నారా అనేటటువంటి విషయాలు మాకైతే కళ్ళు తెరిపించి మీ యాత్ర వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా మీరు ఓ బ్రహ్మాండం రిపోర్ట్ తయారు చేశాం ఆ రిపోర్ట్లో ఎవరెవరు ఏమనుకుంటున్నారని చెప్పాం దాని రిపోర్ట్ దాని ఆధారంగా ఏమి చేయవచ్చు అని చెప్పి ఆల్టర్నేటివ్స్ అని చూపించాం ఇదంతా చేసి దాదాపు ముప్పై ఎనిమిది పేజీల రిపోర్ట్ని ఇవ్వటం అనేది జరిగింది ఆ రిపోర్ట్ను కిందకి డీఈఓలకి తర్వాత ఆఫీసర్లకి వీళ్ళకి కూడా పంపించారు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా దాని కొంత స్టడీ చేశారు అయితే అంటే కొన్నింటిని తీసేశారు కూడాను కొన్ని స్కూళ్ళ అందులో నుంచి తీసేయండి కూడా తీసేశారు అయితే రాజకీయంగా ఇది తరు తప్పు అని అంటే ఏదో పెద్ద ప్రిస్టేజీ అన్నట్టుగాను ఎక్కడో తీసుకున్న నిర్ణయం అన్నట్టుగాను వ్యవహరించింది తప్ప పాఠం నేర్చుకొని నిజాయితీగా పక్కదారి పట్టినాము అనే దాన్ని ఒప్పుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు మొండిగా ఉంది అయితే స్లో డౌన్ చేసిన మాట మాత్రం వాస్తవం విద్యా వ్యవస్థలో ప్రక్షాళన అనే ఒక ఇష్యూ మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు అది సఫలీకృతమైందా ఇది విద్యారంగం అనేది ఒంటరిది కాదండి దాని చుట్టూ అనేక సామాజిక అంశాలు రాజకీయ అంశాలు ఆర్థిక అంశాలు ముడిబడి ఉన్నాయి దురదృష్టవశాత్తు భారతదేశంలో విద్యారంగం ఎక్కడా లేనంతగా ఒక వికారపు ధోరణితో ఉంది ఉదాహరణకి ప్రపంచంలో అందరు పిల్లలు ఒక చోట చదువుకోవడం అనేది ఒక సూత్రం దాని కామన్ స్కూల్ నైబర్ స్కూల్ అని అంటారు అది అమెరికా కావచ్చు లేకపోతే శ్రీలంక కావచ్చు ఎంత పెద్ద దేశమైనా ఎంత చిన్న దేశం పిల్లలందరూ స్కూల్ విద్య వరకు ఒకే చోట సామూహికంగా చదువుకుంటారు కామన్ అంతే ఎంత డబ్బు ఉండేవాడు అంత పెద్ద స్కూల్లో చదువుకోవడం అనే ఒక దరిద్రం ఒక్క భారతదేశంలోనే ఉంది ఇది మనం పక్కదారి పెట్టాము స్వాతంత్రానికి రాకముందే ఈ జబ్బు బ్రిటిష్ వాళ్ళు మనకు అంటించి పోయారు అది పెద్ద మేజర్ ఇష్యూ ఇప్పటికి కూడా ఏంటంటే రాను 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 ఈ మధ్య బ్రిటిష్ కౌన్సిల్ కూడా దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది నిరుపేదల్లో నిరుపేదలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలారు ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న బలహీనత ఇదే ఎందుకు అక్కడ రిజల్ట్స్ రావడం లేదంటే మోస్ట్ వల్లబుల్ సెక్షన్ మాత్రమే అక్కడ మిగిలారు వాళ్ళేమి అంతకంటే పైకి పోగలిగినంత ఇంట్లో పరిస్థితి ఆర్థిక పరిస్థితి లేదు ఏదో ఒకరో ఇద్దరు పైపోయి రావడం అనేది తప్ప ఇక్కడ ఒక విషయం సార్ మీరు కూడా చాలా ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేశారు విజిట్ చేశారు చాలా విషయాలు కూడా మీరు గుర్తించినట్టుగా తర్వాత కూడా వచ్చింది అసలు ప్రధానంగా ఏం గుర్తించారు నేను ఈ పదహారేళ్ళు ఎమ్మెల్సీ బాధ్యతలు ఉన్న కాలంలో ఏ సంవత్సరం ఒక కరోనా కాలంలో తప్ప ఏడాదికి రెండు వందలకు తక్కువ హై స్కూల్ చూడలేదు కొన్ని సందర్భాల్లో నాలుగు వందల ఐదు వందల స్కూళ్ళకు కూడా పోయాను పోవడమే కాదు పోతే రూములు ఉన్నాయి పిల్లలు చదువు ఎట్టుంది తిండి ఎట్టుంది మీ పరిస్థితులు ఎట్టున్నాయని విచారించడం అనేది దగ్గరగా చేశాను ఏదో అధికారులు చేసినట్టు చేయకుండా కాకుంటే ఇప్పుడు నేను గమనిస్తున్న మేజర్ ఇష్యూలు ఏమిటి అని అంటే ఒకటి గవర్నమెంట్ బడిలో చదువు తప్ప మిగతావన్నీ ఉన్నాయండి అది ఆడ బిల్డింగ్స్ కడతారు భోజనం బాగా పెడతారు కంప్యూటర్లు రోజు లెటర్లు ఫోటోలు తీయమంటారు ఇంకొక యాప్ అంటారు మరొకటి అంటారు ఇంకొకటి అంటారు కానీ ఈ పిల్లవాడికి ఏం చదువు వచ్చింది ఈ పిల్ల ఎందుకని వెనకబడి ఉంది అని అడిగేవాళ్ళు కానీ తెలుసుకునేవాళ్ళు కానీ అలా సిస్టంలోనే లేరు తాజాగా ఒక వివాదం ఒకటి స్టార్ట్ అవుతుంది ఏదంటే టీచర్లని ఎన్నికల విధుల నుంచి తప్పించాలా అనే ఒక ప్రయత్నం అయితే ప్రభుత్వం ఉమ్మరంగా చేస్తాం దీన్ని ఎలా ఎదుర్కోవాలా ఏంటి దానిపై మేము ఎందుకు ఎదుర్కోవాలి మాకేం పట్టింది టీచర్స్ కాదయ్య వాళ్ళు టీచర్లు పర్లేదు మేము వేరే వాళ్ళతో ఎలక్షన్లు జరుపుకుంటాము జరుపుకోండి మాకు వచ్చే నష్టం ఏంటిగా ఫీల్ అవుతుంది మేమే ఫీల్ కావడం లేదు ఎందుకంటే అదేదో ఎన్నికల విధులు చేయడం ఆ చేయడం ద్వారా రాజకీయాలందరినీ తారుమారు చేసేస్తామని అసలు తారుమారు ఏం చేస్తాం నిజం చెప్పాలని అంటే మేము ఎన్నికలు జరిగేటప్పుడు నా దగ్గరికి ఒక వంద మంది వస్తారు సార్ మాకు ఎన్నికలు డ్యూటీ తీసేయండి సార్ మమ్మల్ని సీతారామపురం వేసినారు సార్ మేము లేడీస్ సార్ ఇవన్నీ మొయ్యం సార్ పెట్టిళ్ళు ఆ ఊళ్ళోకపోతే పోతే నొప్పి సార్ వెయ్యి నూట పదహారు ఉన్నాయి ఇప్పుడు పూర్వం అయితే సరే కానీ అక్కడ ఇచ్చేది అంతా ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు ఆ వెయ్యి రూపాయల కొరకు పరిగెత్తుకొని పోయా డ్యూటీ చేయాలన్నంత ఉత్సాహం ఉపాధ్యాయులకి ఎవరికి లేదు మూడేళ్ల క్రితం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు సార్ ఆ కార్మికులు కష్టాలను తీరినట్టు అంటే మీరు కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు మాట్లాడారు ఆర్టీసీ మాట్లాడారు కార్మికులు సమ సదస్సులో కూడా మీరు వెళ్ళారు మాట్లాడారు అద్భుతమారు మరి వారి కష్టాలను తీరాయని భావిస్తున్నారా ఓ రకంగా చెప్పాలని అంటే ఒక జీతము నమ్మకంగా వస్తుంది అనేటటువంటిది తప్ప ఆర్టీసీ ఉద్యోగులు గతంలో ఒక పెద్ద ఆర్గనైజేషన్గా ఒక కార్పొరేషన్లో ఉండి అనేక హక్కులు సంపాదించుకున్నారు ఆ హక్కులన్నింటినీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పోగొట్టుకున్నారు ఈసారి మీరు ఎందుకు పోటీ చేయడం లేదు సార్ చాలా న్యాచురల్ నుండి నేను ఏళ్ల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాను డెబ్భై రెండేళ్ల వయసు దానికంటే ముఖ్యంగా మేము రాజకీయ నాయకులు ఏమిటి తొంభై ఏళ్ళైనా ఉండడానికి వారసులు తెచ్చి పెట్టడానికి చాలా న్యాచురల్గా మా తర్వాత బాధ్యతలకి మా నెక్స్ట్ తరము రావాలి నెక్స్ట్ తరం అంటే మా సొంత పిల్లలు కాదు మా ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి వాళ్ళు అందువల్ల ఇది అత్యంత సహజంగా జరగాల్సిన ప్రక్రియ పదహారు ఏళ్ళుగా మీరు రాజకీయాల్లో రాజకీయాలు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు నేను ఉద్యమాల్లో నుంచి దీంట్లోకి వచ్చిన సడన్గా ఏమి దీంట్లోకి దిగినటువంటి వాడిని కాదు అంతకుముందు రాజకీయాలంటే ఎందుకు తెలుసు ఉద్యమాలంటే ఎందుకు తెలుసు అదనంగా దీంట్లోకి ఒక ప్రత్యక్షంగా ఒక చట్టసభలోకి ప్రవేశించాం అంతే కానీ మొత్తంగా రాజకీయాలను చూసినప్పుడు ఒకటి రెండు విషయాలని మనం అనుకోవచ్చు ఏమిటైనా అంటే రాను రాజకీయాలు బాగా దుర్మార్గంగా తయారవుతున్నాయి అందులో ఉండాల్సిన సారం మరియు ముఖ్యంగా డెమోక్రసీ అనబడేటటువంటిది దాదాపు కనుమరుగైపోతుంది దీన్ని చూచినప్పుడు మాత్రం తీవ్రంగా ఆవేదన వస్తుంది దాన్ని తెలిసినంతగా ప్రజానీకం సమాహిత్తం కాలేకపోతుంది దీనికి ఎంత ఏదో చాలా ఎక్కువ టైం పట్టేటట్టుగా ఉంది దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రం బాధగానే ఉంది రాజకీయాలకు వచ్చి మీరు బాధపడే సందర్భం ఉందా చాలాసార్లు బాధపడ్డాం ఎందుకంటే అక్కడ సార్ ఒక్కోసారి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏ తోడేళ్ల మధ్యలో మేకపల్లి ఉంది అనిపిస్తుంది బడిలో పాఠం చెప్పుకుంటే హాయిగా ఉంటుంది ఎవరైనా వినేవాడు ఉంటాడు రేపు పొద్దున్న నాకు కనపడితే సార్ బాగా చెప్పారు పాఠం మాకు మీరంటే వాళ్ళు ఉంటారు కూడా ఉన్నాడు అని అనిపిస్తుంది సారా వ్యతిరేక ఉద్యమం దాంతో బోల్చుకున్నప్పుడు యూటీఎఫ్లో ఉన్నప్పుడు ఈ కౌన్సిలింగ్ సాధించడం లాంటి దాంతో పోల్చుకున్నప్పుడు నేను రాసిన పుస్తకాలు లేకుండా నడిపిన పత్రికలు వాటితో పోల్చుకున్నప్పుడు లేకుంటే ఇతరతర నేను ప్రజానీకంలో పనిచేసి వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి చేసినప్పుడు చూస్తే దాంతో పోల్చుకుంటే నా శాసన మండలి జీవితం ఏమి గొప్పది కాదు తృప్తికరమైనది కాదు చివరిగా ఒక మాట సార్ మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు అసలు రాజకీయ భవిష్యత్తు ఏందండి ఇప్పుడు ఇద్దరు రాజకీయ నాయకుడిని మాట్లాడినా మాకు రాజకీయ భవిష్యత్ ఏంది నాకేం లేదు రాజకీయ భవిష్యత్తు డెబ్భై రెండేళ్ల వయసు వచ్చాయి మేము మా ఆర్గనైజేషన్లో ఏం పని చెప్తే ఆ పని చేస్తాను వాటితోనే చిట్ట చివరి దాకా ఉంటాను బాగా చదువుకుంటాను బాగా రాస్తాను ఏదైనా పాఠాలు రకరకాల వాళ్ళకి చెబుతాను కాబట్టి మళ్ళీ నేను మంచి ఉపాధ్యాయుడు అయిపోతాను సమాజ మార్పు తర్వాత విద్యా వ్యవస్థలో కొన్ని కొత్త కొత్త విధానాలు తీసుకురావాలన్న మీ ఆశ ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఇది ఈనాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం